ఫ్యామిలీ రివర్స్ జగన్ ఇమేజ్ భారీగా డామేజ్ ఏపీ పాలిటిక్స్ లో వైఎస్ షర్మిల ఎంట్రీ జగన్ కోట పునాదుల్ని షేక్ చేస్తుంది సొంత సోదరి అని కూడా చూడకుండా షర్మిలపై అటాక్ చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు సీఎం జగన్ సొంత పత్రిక టీవీతో పాటు సోషల్ మీడియాలో వైసీపీ అనుకూల గ్రూపులు షర్మిలపై దారుణమైన వార్తలు వైరల్ చేస్తున్నాయి వైఎస్ఆర్ కుమార్తె విషయంలో తాడేపల్లి ప్యాలెస్ పెద్దల ప్లాన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది శర్మిలా పై వైసీపీ దాడులు ప్రతిపక్షాలు అస్త్రాలుగా మారాయి సొంత చెల్లికి గౌరవం ఇవ్వని వాడు వేరెవరికైనా మర్యాద ఇస్తాడా అంటూ జగన్ పై మండిపడుతున్నారు విపక్ష నాయకులు ఫ్యామిలీ సపోర్ట్ కోల్పోయిన జగన్ కి జనాలు సపోర్ట్ చేస్తారా తల్లికి చెల్లికి న్యాయం చేయని వాడు రాష్ట్ర ప్రజలను ఉద్దరిస్తాడా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు ఐదేళ్ల క్రితం ఇంటా బయట మొత్తం గెలిచిన సీఎం జగన్ కి ప్రస్తుతం పరిస్థితులన్నీ రివర్స్ అయ్యాయి అధికారం దక్కగానే అప్పటి వరకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన సొంత సోదరి శర్మలను పూర్తిగా పక్కన పెట్టేశారు జగన్ అన్న వదిలిన బాణం రివర్స్ లో జగన్ కోటపైనే గురిపెట్టింది జగన్ చెప్పే ప్రతి మాట అబద్దమే అంటూ అన్నగారి విశ్వసనీయతకు గండి కొడుతున్నారు వైఎస్ శర్మల ఆమె మాటలు వైసీపీ శ్రేణులను విపరీ ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రతిపక్ష నాయకులు ఎన్ని విమర్శలు చేసినా చివరికి సైకో దెయ్యం అంటూ దారుణంగా మాట్లాడినా పట్టించుకుని కార్యకర్తలు షర్మిల ఆరోపణలకు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు సొంత కుటుంబ సభ్యులే సపోర్ట్ చేయకపోతే తామెందుకు చేయాలనే అభిప్రాయం అధికార పార్టీ సానుభూతి పరల నుంచి వ్యక్తమవుతోంది జనమే నా సైన్యం నా ధైర్యం అంటూ టైమింగ్ లేని రైమింగ్ డైలాగులు చెబుతున్న జగన్ కి ఆ జనాన్నే దూరం చేస్తున్నారు షర్మిల వైసీపీ వీరాభిమానులు సైతం ఆమె పట్ల సానుభూతి చూపిస్తున్నారట సిస్టర్ సెంటిమెంట్ పండితే సినిమాలు సూపర్ హిట్ అవుతాయి అదే సెంటిమెంట్ రివర్స్ అయితే రాజులు వారి రాజ్యాలు కూడా అడ్రస్ లేకుండా పోతాయి ప్రస్తుతం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కంటే సొంత చెల్లెలు షర్మిల వలనే జగన్ ఇమేజ్ భారీగా డామేజ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఎంత అధికారం ఉన్నా ఎన్ని గొడవలున్నా సోదరుతో ఇంత దారుణంగా వ్యవహరించడంపై సామాన్య ప్రజల్లో అసహనం ఆగ్రహం కనిపిస్తున్నాయి సెంటిమెంట్ ఎఫెక్ట్ తో పాటు షర్మిల క్రిస్టియన్ కార్డు కూడా వైసీపీ ఓటు బ్యాంక్ పై గణనీయమైన ప్రభావం చూపిస్తోంది కాంగ్రెస్ లో చేరిన మరుక్షణమే తాను క్రిస్టియన్ అనే విషయాన్ని హైలైట్ చేసి తన టార్గెట్ ఏంటో స్పష్టం చేశారామా రెడ్డి సామాజిక వర్గం మైనార్టీలు వైసీపీకి బలమైన పునాదులు ఈ రెండు పిల్లర్స్ ని దెబ్బతీయడం ద్వారా జగన్ కోటను ఫౌండేషన్ నుంచే లేపేసే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఇప్పటికే సైలెంట్ గా తన వర్క్ ప్రారంభించేశారని తెలుస్తోంది క్రైస్తవ సంఘాల దగ్గర తనకున్న పలుకుబడి పరపతిని ఉపయోగించి చర్చిల్లో జగన్ కు వ్యతిరేకంగా భారీ స్థాయిలో ప్రచారం ప్రారంభించారట బ్రదర్ క్యాంపెయిన్ దెబ్బకి బ్రదర్ ఇన్ల సపోర్టర్ల మనసులో వైసీపీకి గుడ్ బై చెప్పాలన్న ఆలోచనలు మొదలయ్యాయి సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుతో ఇప్పటికే వైసీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి సీఎం జగన్ ఎంపిక చేసిన వాళ్ళు ఎలా గెలుస్తారో చూస్తామంటూ సవాలు విసురుతున్నారు టికెట్ దక్కని నాయకులు కొత్తగా ఇన్ఛార్జీలుగా నియమితులైన వారికి స్థానిక కార్యకర్తలు పూర్తిస్థాయి మద్దతు ఇవ్వడం లేదు మంగళగిరి ఎమ్మెల్యే ఆల్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే వైసీపీని వదిలేసి షర్మిల వెంట నడుస్తానని చెప్పారు ఆయన బాటలో చాలా మంది కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక వైసీపీ నుంచి వలసలు ఊపందుకుంటాయని భావిస్తున్నారు విశ్లేషకులు ఈ సమస్యలకు తోడు రీసెంట్ గా టికెట్ ఇచ్చిన మాకొద్దని పార్టీ వీడుతున్న నాయకులతో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు పెద్ద తలనప్పిగా మారింది మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అధిష్టానంపై అలిగి పోరాడి టికెట్ సాధించారు సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడైన మంత్రి జోగి రమేష్ ను కూడా కాదని వసంత్ కే మైలవరం సీట్ ఫైనల్ చేశారు తీరా ఆయన చెప్పినట్లే చేసిన వైసీపీ నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ లేదంటూ జగన్ కి పెద్ద ఇచ్చారు ప్రజల్లో జగన్ గ్రాఫ్ పడిపోవడం వల్లే టికెట్ దక్కిన నాయకులు కూడా వైసీపీని వీడుతున్నారని అనుకోవచ్చు బంపర్ మెజార్టీతో గెలిచి ఐదేళ్లు తిరగకుండానే ఇంత అన్పాపులర్ అయిన రాజకీయ నాయకుడు దేశం మొత్తం మీద ఇంకెవరూ ఉండరేమో సొంత చెల్లెలకి న్యాయం చేయని జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తారా అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్లకు తాడేపల్లి ప్యాలెస్ పెద్ద దగ్గర సమాధానం లేదు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ జగన్పై షర్మిల కౌంటర్లు మరింత పదునెక్కడం ఖాయం చెల్లెలపై రివర్స్ అటాక్ చేస్తే ప్రజల ముందు వైసీపీ అవుతుంది మాట్లాడకుండా ఊరుకుంటే ఆమె చెప్పిందే నిజమని జనాలంతా అనుకుంటారు మొత్తం మీద షర్మిల దాడులతో మింగలేక కక్కలేక ఉక్కిరి బిక్కిరవుతున్నారు వైసీపీ అధినేత రాజకీయాల్లో అన్నిసార్లు ఎదురుదాడి పనికిరాదని జగన్ అండ్ కో చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు